బ్యాక్ టు మనీ ఇంటి ఫుడ్. ఈరోజు మనీ ఇంటి ఫుడ్లో శ్రీలంకన్ ఫేమస్ అయిన పోల్ సంబల్ పోల్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో ఈ రెసిపీలోకి వెళ్ళడానికి ముందు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. ముందుగా మనం పోల్ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము. నేను ఇక్కడ పిండి కలుపుకోవడానికి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రను తీసుకోండి. దాంట్లో 1 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము. వాళ్ళు ఈ చపాతీ తీసుకోవడానికి కొబ్బరిని ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలతో కొంచెం మిక్స్ చేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీని మీద 1/2 టీ స్పూన్ ఆయిల్ని ఫుల్గా గ్రీస్ చేసేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకొని ఈ పిండిని 1 అవర్ దాకా రెస్ట్ చేసుకోవాలి. అలా రెస్ట్ చేసుకుంటేనే మన చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని 1 అవర్ రెస్ట్ చేసుకుందాం. ఈ పిండి 1 అవర్ రెస్ట్ అయ్యేలోపు మనం పోల్ చట్నీకి కావలసిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పోల్ చట్నీ తయారు చేసుకోవడానికి మనకు 1 కప్ కొబ్బరి, 2 మిరపకాయలు. 2 మిరపకాయలు కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ చేసుకోవచ్చు. చిన్న టమాటా, 1 పెద్ద సైజు ఆనియన్, రుచికి సరిపడా సాల్ట్. ఈ చట్నీని వాళ్ళు పచ్చిగానే చేసుకుంటారు. మన చపాతీ మైల్డ్గా ఉంటుంది కాబట్టి దానికి ఈ చట్నీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పోల్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 1 కప్ కొబ్బరి, మీ కారానికి సరిపడా 2 మిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోనే మనం తీసి పెట్టుకున్న టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మనం మిక్సీ పట్టిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా దీంట్లో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఆనియన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన పోల్ సంబల్ రెడీ అయిపోతుంది. 1 అవర్ రెస్ట్ చేసుకున్న తర్వాత మన పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండితో మనం రోటీ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. మనం నార్మల్గా తీసుకునే చపాతీ ముద్దల కన్నా ఇది కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. దీన్ని కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. థిన్గా ఒత్తుకున్నట్లయితే మన చపాతీ సాఫ్ట్గా ఉండదు. అందుకని మనం కొంచెం మందంగానే దీన్ని ఒత్తుకోవాలి. రోటీని రోల్ చేసుకున్న తర్వాత మనం పెనం వేడెక్కిందో లేదో చూసుకొని రోటీని వేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. రోటీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నా న్యూ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది.